వెల్కమ్ టు TS24 న్యూస్. నేను మీ కావేరి. ఇటీవల స్థానిక ఎన్నికలలో గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన యువ ఎంపీటీసీ అప్పుడు తనువు చాలించింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మంలో విషాదం చోటు చేసుకుంది. చిన్న వయసులోనే ఎంపీటీసీగా ఉన్న రజిత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో గుమ్మాడం గ్రామం ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో రజిత గెలిచింది. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అందరి మన్ననలు పొందిన రజిత అంతలోనే తనువు చాలించింది. రజిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం 2 రోజుల క్రితం రజిత తన తల్లితో గొడవ పడ్డారని, దీంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగినట్టు చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రజితను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రజిత ఈరోజు ఉదయం మృతి చెందారు. మామిడి సైదాపూర్ మండలాల్లో చెక్కులను పంపిణీ చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడుతల సతీష్ కుమార్ 148 మందికి 1,49,02,000 విలువ గల చెక్కులను అందజేశారు. ఆడబిడ్డల పెళ్లి జరిపించాలి అంటే గతంలో నిరుపేద కుటుంబాలకు అనేక ఇబ్బందులు ఉండేవని, అలాంటి ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తెలిపారు. ఈ పథకం ఆడబిడ్డ వివాహాలకు మరింత అండగా నిలుస్తుందని చెప్పారు. చిగురు మామిడి మండలంలో 73 మంది లబ్ధిదారులకు 22,58,460 రూపాయలు, సైదాపూర్ మండలంలో 76 మంది లబ్ధిదారులకు 2,34,34,325 రూపాయలు విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అమలులో అధికారులు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిన, అవినీతి అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం టేకులపల్లి భారత్ పెట్రోల్ బంకులో ఓ వింత జరిగింది. భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వచ్చిన బైక్లో తాజుపాము కనిపించడంతో అక్కడికి వచ్చిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న జిల్లెల మహేష్, పేరబత్తుల శ్రీనివాసరావు చాకచక్యంగా పాముని బయటకు తీశారు. వెంటనే బంక్ సిబ్బంది తాజుపాముని చంపారు. జిల్లా గజ్వేల్ పట్టణంలో బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ సీఐ నరసింగరావు ఆధ్వర్యంలో వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. వేసిన చలాన చెల్లించకపోతే వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుందని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు ఆనంద్, సత్యనారాయణ మరియు సిబ్బంద్ పాల్గొన్నారు. మా సిబ్బందితోటి కలిసి పెండింగ్ చలాన్ల గురించి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మనకు సిటీ
రాజపేట కమిషనరేట్లో అక్టోబర్ 16వ తారీఖు నుంచి ఈ చలానా సిస్టమ్ వచ్చింది. ఈ చలానా సిస్టమ్ అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా మనము చలానా విధించి, లేదు అంటే వాళ్ళు హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ పోతున్న కెమెరాల ద్వారా సీసీ కెమెరాల ఫోటోలు తీసి వాళ్ళ ఇంటికి పోస్టు ద్వారా చలానా పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైనా 3 కేసుల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ వెహికల్ ఆన్లైన్లో చెక్ చేసుకొని వెంబడే పే చేసుకోవాలని, పే చేసుకున్నట్టయితే మేము స్పెషల్ డ్రైవ్లో వెహికల్ దొరికినప్పుడు వెంబడే ఆ వెహికల్ డిటైన్ చేసి మీ సేవలు కానీ గూగుల్ పే ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ వాళ్ళు పే చేసుకున్నట్టే వచ్చినట్టయితే వెంబడే వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గడ్వేలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాహనదారులకు విజ్ఞప్తి చేసేదంటే ఎవరైనా వెహికల్ చెక్ చేసుకొని అనుకుంటే వాళ్ళు ఎక్కడే పే చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామంలో గత 2 రోజులుగా గ్రామస్తులు వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. వైద్యశాఖ అధికారులు వెంటనే స్పందించి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. సుమారుగా 2 రోజులలో 80కి పైగా కేసులు నమోదయ్యాయి. అస్వస్థకి కారణం తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులను వివరణ అడిగితే వాటర్ శాంపిల్స్ టెస్టింగ్కి పంపించామని, అలాగే ఫుడ్ పాయిజన్ లాంటిది ఏమైనా జరిగిందా అనేది కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. టెస్ట్ చేపిస్తున్నాము, అందులో అయితే ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈరోజు కూడా ఊళ్ళో వాటర్ టెస్టింగ్కి పంపించాము, ప్లస్ ఈ ఊళ్ళో నీళ్లు ఆపుతున్నాము. ఈరోజు వరకు ఆపి మేము ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తున్నాము. ఇవాళ రేపు అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. మా గందిగా మా ట్యాంక్ మా వాటర్ ప్లాంట్ నుంచి 280 విలేజెస్కి ఇదే వాటర్ సప్లై అవుతున్నాయి ప్రతిరోజు కూడా. టెస్టింగ్ 24 అవర్స్ అంటే రేపు ఈవినింగ్కి వస్తుంది. అంటే కెమికల్ టెస్ట్ వచ్చేస్తుంది ఈరోజు ఈవినింగ్, మైక్రోబయాలజీ మాత్రం రేపు ఈవినింగ్కి వస్తుంది. అది 24 అవర్స్ బ్యాక్టీరియా టెస్ట్. ఈ సంఘటన జరిగి ఆల్రెడీ 3 డేస్ నుంచి మాకైతే ఈ నిన్న ఈవినింగ్ నైట్ 10 o'clockకే తెలిసింది. అయితే మేము ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ 3 డేస్ నుంచి ఫీవర్తో ఉండేవాళ్ళు కూడా పేషెంట్లు వస్తున్నారు. ఎమోషన్స్తో వచ్చేవాళ్ళతో పాటు ఆల్రెడీ క్యాంప్ పెట్టారు కాబట్టి చూపించుకోవడానికి కూడా వస్తున్నాయి. కూడా నిన్ననే 20 మెంబర్స్ మాత్రం మోషన్స్తో వచ్చారు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా, అబ్జర్వేషన్ నేను చెప్పలేమండి. ఇది కంటామినేటెడ్ వాటర్ వల్ల ఉండొచ్చు, లేదా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే ఇతర ఎన్విరాన్మెంట్ కొత్త సీజన్ కదండి, రెయిన్స్ పడ్డాయి కదా, కొంచెం మరి వాటర్ సోర్స్ ఏమైనా ఉండొచ్చు, దీనివల్ల కూడా వచ్చు. టెస్ట్ అనేది మామూలుగా చేసాం, చేసినంత పిఎస్సీ పంపించామండి. యాక్చువల్గా స్టూల్ శాంపుల్స్ కానీ ఎవరికి మోషన్స్ బాగా పెద్దలేవు, కంట్రోల్ అయ్యాయని చెప్పంటున్నారు. ఎవరు అడిగినా సరే పొద్దున్న నుంచి మాత్రం లేవు అంటున్నారు, నిన్న మాత్రం అయ్యాయి అంటారు. వాటర్ శాంపుల్ కలెక్ట్ చేసామండి, వాటర్ శాంపుల్స్ అయితే తీసాం, తీసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం, వాళ్ళు వచ్చి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళారు. టోటల్ ఎంతమంది? ఇప్పుడు పొద్దున్న నుంచి క్యాంప్ పెట్టిన నిన్నేమో 35 మెంబర్స్ వచ్చారండి, నిన్న ఈవినింగ్ నైట్ వరకు. ఈ రోజు పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి 48 మెంబర్స్ వచ్చారండి. మొత్తం టోటల్ ఓవరాల్గా ఒక 80 మెంబర్స్ తగ్గొచ్చు. ఈ క్యాంప్ పరిస్థితిని బట్టి, తీవ్రతను బట్టి కంట్రోల్ అవుతుంటే ఒక 2-3 డేస్ కంపల్సరీ షెడ్యూల్ వేసాం. యాక్షన్ ప్లాన్ కూడా వేసాం, 24 అవర్స్ రన్ అవుతుంటుంది ఈ క్యాంప్. ఇది ఒక 2 డేస్ వరకు షెడ్యూల్ వేసాం, దాని తర్వాత ఇంకా పరిస్థితిని బట్టి ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.